ఆంధ్రప్రదేశ్ లో ముందస్తు ఎన్నికల విషయమై గతేడాదిగా ఏదో ఒక రూపంలో చర్చ సాగుతూనే ఉంది. కూటమిలు సమీకరణాల విషయంలో విపక్షాలను కన్ఫ్యూజ్ చేయడానికో లేక సొంత క్యాడర్ను అలర్ట్ గా ఉంచడానికో అధికార వైసీపీ అగ్ర నాయకత్వమే ఈ చర్చను సజీవంగా ఉంచింది. ముందస్తు చర్చ వెనక్కు వెళ్లకుండా వ్యూహాత్మకంగా జగన్ ప్రభుత్వ ముఖ్య సలహాదారు సకల శాఖల మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి ఎప్పటికప్పుడు ఈ విషయాన్ని తాజాగా ఉంచుతూ వచ్చారు. ఇప్పటిక ఏపీ అసెంబ్లీ గడువు ముగియడానికి ఏడాది సమయం మాత్రమే మిగిలి ఉంది. అయితే ఇప్పుడు ముందస్తు ముచ్చట మళ్ళీ బలంగా తెర మీదకు వచ్చింది. అయితే ఈసారి ఇందులో ఎలాంటి వ్యూహం లేదు. మొత్తం ములిగిపోవడమో ముందస్తుతో అదృష్టాన్ని పరిశీలించుకోవడమో తప్ప మరో దారి లేని పరిస్థితికి జగన్ సర్కార్ చేరిపోయింది. దీంతో ఈసారి స్వయంగా సీఎం జగన్ ముందస్తు ఎన్నికల విషయంలో సీరియస్ గా ఆలోచిస్తున్నారు. అందులో భాగమే ఈ నెల 7న క్యాబినెట్ భేటీ అని కూడా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అయితే రాష్ట్రం ఆర్థికంగా క్లిష్ట పరిస్థితుల్లో ఉండడమో సంక్షేమ పథకాలు కొనసాగించలేని నిస్సహాయంతో పార్టీలో పెళ్లిబుకుతున్న అసంతృప్తితో జనంలో వ్యక్తమవుతున్న ఆగ్రహమో జగన్ సర్కార్ ముందస్తుకు తహతహలాడేందుకు కారణం కాదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈసారి జగన్ సర్కార్ ముందస్తుకు వెళ్లడానికి తెర మీదకు వచ్చిన కారణం ప్రధాని మోడీ. అవును, ప్రధాని మోడీయే జగన్ ముందస్తుకు తొందరపడటానికి కారణమని అంటున్నారు. ఇంతకీ విషయం ఏంటంటే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధించాలన్న పట్టుదలతో కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ సర్కార్ చేయగలిగినదంతా చేసింది. కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు రోజుల తరబడి రాష్ట్రంలో క్యాంపు చేసి ప్రచారం చేశారు. ఎప్పుడు ఫ్రీబీస్ దేశానికి మంచివి కావు అంటూ ప్రతి వేదిక మీద ఉద్ఘాటించే మోడీ కర్ణాటక బీజేపీ ఎన్నికలలో గెలిస్తే ఇవి ఉచితం అవి ఉచితం అంటూ ఏకంగా మేనిఫెస్టోలోనే పొందుపరిచినా కిమ్మరలేదు. పైగా రాష్ట్రంలో సుడిగాలి పర్యటనతో విస్తృతంగా ప్రచారం చేసిన మోడీ స్వయంగా తన ప్రసంగాలలో వాటినే ప్రముఖంగా చెప్పారు. అవి చాలవనుకున్నారే ఏమో, హిందుత్వ ఎజెండాను కూడా అన్ని భేషజాలు వదిలేసి మరీ భుజానికి ఎత్తుకున్నారు. ది కేరళ స్టోరీ సినిమాను ప్రమోట్ చేశారు, బజరంగ్ బలి నినాదాన్ని ఎత్తుకున్నారు. బీజేపీకి ఓటేసి బజరంగ్ నినాదం చేయండి పిలుపు ఇవ్వడానికి కూడా మోడీ వెనకాడలేదు. అయినా కర్ణాటకలో బీజేపీకి పరాభవం తప్పలేదు. అంతేకాకుండా కేంద్రంలో గత 9 ఏళ్లుగా అధికారంలో ఉన్న మోడీ సర్కార్పై యాంటీ ఇన్కంబెన్సీ ప్రభావం తీవ్రంగా ఉందని పరిశీలకులు సోదాహరణంగా విశ్లేషిస్తున్నారు. మోడీ ప్రభావం తగ్గుతుంది అనడానికి కర్ణాటక ఫలితాలను చూపుతున్నారు. ఇక అన్నిటికీ మించి ఏపీలో బీజేపీ పట్ల వ్యతిరేకత రోజు రోజుకు పెరుగుతోంది. విభజన హామీల అమలు విషయంలో కేంద్రంలోని మోడీ సర్కార్ వ్యవహరిస్తున్న తీరు పట్ల తీవ్ర ఆగ్రహం ఏపీలో వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే జగన్ సర్కార్ కు కేంద్రంలోని మోడీ సర్కార్ అన్ని విధాలుగా అండదండగా ఉందన్న సంగతి ఏపీ ప్రజలలో బలంగా నాటుకుంటుందన్నారు. దీంతో షెడ్యూల్ ప్రకారమే అంటే సార్వత్రిక ఎన్నికలతో పాటు ఏపీ అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరిగితే ఇప్పటికే జగన్ ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న ఆగ్రహానికి మోడీ వ్యతిరేకత కూడా తోడై జమిలిగా మునిగిపోవడం ఖాయమని జగన్ భావిస్తున్నట్లు వైసీపీ వర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఆ కారణంగానే ఇటీవలి హస్తిన పర్యటన జగన్ ముందస్తు ఎన్నికలకు కేంద్రం నుంచి ఓకే చేయించుకున్నారన్న ప్రచారము జోరుగా సాగుతోంది. దీంతో మోడీ వ్యతిరేకత తన సర్కార్పై పడకుండా ఉండాలి అంటూ సార్వత్రిక ఎన్నికల వరకు వేచి చూడకుండా ముందస్తు ఎన్నికలకు వెళితేనే ఏదో ఒక వరకు మంచి ప్రయోజనం ఉంటుందని జగన్ గట్టిగా భావిస్తున్నట్లు చెబుతున్నారు.